క్రిస్మస్, హ్యాపీ పొంగల్ టు ఎవ్రీబడి. మై డియర్ స్టూడెంట్స్, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. నేను డ్యాన్స్ నాకు కరెక్ట్ గా తెలియదు. నేను పర్ఫార్మర్, డైలాగ్ చెప్పగలను ఎన్ని రకాలుగైనా, కానీ డ్యాన్స్ వేయడం అనేది ఎక్కువగా నాకు, నేను విలనగా ముందు చేశాను కాబట్టి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేదు. డ్యాన్స్ మూమెంట్స్ నాకు నేర్పించింది ప్రభుదేవ. అల్లుడు గారు అనే సినిమా, రౌడీ గారు పెళ్ళాం, బ్రహ్మ, ఇలా దాదాపు 7-8 సినిమాలకు వరుసగా ప్రభుదేవే ఉంది. అస్సలు బయటము నవ్వుతూ ఉండేవాడు. ఆ షాట్కి వస్తే అది 10 టేక్స్ 10 టైమ్స్ 20 టైమ్స్ నడువు సాయంత్రం పడిపోయేవాడు. ఆ విధంగా మూమెంట్ చేసి ఎస్ మోహన్ బాబు కూడా డ్యాన్స్ కూడా చేయగలడని శభాష్ అనిపించుకున్నాను. ఆ పిక్చర్లు విజయవంతమైనాయి. వాళ్ళ నాన్నగారితో అంతకు ముందు చేశారు చాలా సినిమాలు. సుందరం మాస్టర్ గారని ఆయన వచ్చారు. ఇట్స్ ఎ వండర్ఫుల్ పర్సన్, వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. అదేవిధంగా ప్రభుదేవకు మా కుటుంబానికి అదేంటో తెలియదు, కానీ ఆ మధ్య కొన్ని సంవత్సరాల ముందు వచ్చాడు. ప్రభు డ్యాన్స్ చేయమంటే స్టేడియంలో డ్యాన్స్ చేశారు. హిస్ వాల్యూ ఈ రోజున ఇండియాలో 1 to 10లో 1 of the top person. అతను ఒక గడియారం వేసుకున్నవారు కానీ, ఒక ఏదైనా ఒక చిన్న రింగ్ వేసుకున్నవారు కానీ, అటువంటిది ఏ భేషితాలు లేకుండా మామూలుగా సర్వసాధారణంగా ఉండే మంచి మనసున్న వ్యక్తి. సినిమా ఫీల్డ్లో ఉన్న కష్టం, ఈజ్ ద ఓన్లీ వన్ మ్యాన్, ఈజ్ ద ఓన్లీ వన్ మ్యాన్ ప్రభుదేవ. చప్పట్లు బాగా కొట్టడం. ప్రభు, రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ నువ్వు వచ్చి మా బిడ్డలను ఆశీర్వదించావు, చాలా సంతోషం. అలాగే పాలిటిక్స్ వేరు, సినిమా వేరు, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ వేరు. పాలిటిక్స్ మంచి పనులు చేస్తే గెలుస్తారు, లేకపోతే లేదు. సినిమా నలుగురే నలుగురు, హీరో, దర్శకుడు, నిర్మాత, రైటర్, వీళ్ళు నలుగురు ఓకే చేస్తే ఈ రోజున 1000 కోట్లు 2000 కోట్లు చేస్తుంది సినిమా. నలుగురే అప్పుడు ఇప్పుడు, వీళ్ళ నలుగురి మీదనే ఆధారపడి ఉంటుంది. ఎంత గొప్ప కథ అయినా మాది అదృష్టం మీద ఆధారపడుతుంది సినిమా. ఎంత సిన్సియర్గా తీసినా కేవలం అదృష్టమే. థర్డ్, ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అన్నది మీరు అద్భుతంగా చదవాలి, రాయాలి, తెలుసుకోవాలి, గ్రంథాలయాలకు వెళ్ళాలి, టీచర్ని గౌరవించాలి, తల్లిదండ్రులను గౌరవించాలి, అప్పుడే మీకు విద్య వస్తుంది. ఈ ఆటోమేటిక్గా అది అదృష్టం కాదు. విద్య అన్నది అదృష్టం కాదు. నువ్వు శ్రమతో, నేను రాత్రంతా కష్టపడి చదివాడు, కష్టం ఎందుకు, రా చదువుకోవడానికి కష్టం ఎందుకు.